सो हाई फ्रेंड्स नेन मी डॉक्टर साईचंद्र अंदर की नमस्ते। सो ई वीडियो मैं ACL टेर गुरिंच मात्लाडुकुंदाम। ACL अंटे ऐंटीरियर क्रूशियेट लिगमेंट अन्नमाट। ऐंटीरियर अंटे टिबिया लो ऐंटीरियर गा उंटुंदि। इदि टिबिया बोन अंडि, इदि फीमर बोन, इदि फिब्युला बोन। सो ई टिबिया बोन लो ऐंटीरियर उंटदि काबट्टि ऐंटीरियर अंटारु। क्रूशियेट अंटे इला क्रिस् क्रास् गा उंटायि काबट्टि दानि क्रूशियेट अनि अंटारु। లిగమెంట్ కాబట్టి లిగమెంట్, దాని పేరు ఏంటంటే ఏసీఎల్. సో ఇది ఎలా చినుగుతుంది అంటే, మామూలుగా వెస్ట్రన్ వరల్డ్లో అయితే ఏదైనా గేమ్స్ ఆడుతూ చినుగుతూ ఉంటుంది. ఇండియాలో అయితే ముఖ్యంగా ఏదైనా బైక్ యాక్సిడెంట్స్లో, రోడ్ యాక్సిడెంట్స్లో ఇది చినిగిపోతూ ఉంటుంది. పేషెంట్కి ఏసీఎల్ చినిగినప్పుడు వాళ్ళు బాగానే నడవగలుగుతారు, ఇబ్బంది ఏమి ఉండదు, కానీ మోకాళ్ళల్లో నొప్పి ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏం లేదు కదా అని చెప్పేసి దగ్గరలో ఉన్న ఎక్స్రే స్కానింగ్ సెంటర్ దగ్గరికి పోతే ఎక్స్రే తీసుకొని, ఎక్స్రే బాగానే ఉంది కదా, ఏం లేదులే అనుకుంటారు. నిదానంగా రెండు రోజులకి మూడు రోజులకి కొంతమందిలో విపరీతమైన నొప్పి రావడము, లేదా విపరీతమైన వాపు రావడము, లేదా ఒక్కొక్కసారి బ్యాలెన్స్ పోవడం, కాలు పక్కకు పోతున్నట్టు అనిపించడము, బ్యాలెన్స్ ఉండకపోవడం, ఇట్లాంటివి అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళల్లో ఎవరైతే బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటుందో, లేదా విపరీతమైన నొప్పి ఉంటుందో, నడవడం, మడచడం, చాపడం కష్టంగా ఉంటుందో, సో అలాంటప్పుడు వాళ్ళు అప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ని కలవడం జరుగుతుంది. అప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో ఎంఆర్ఐ స్కాన్లో మనకి ఒక ఏసీఎల్ లిగమెంట్ ఎక్కడ జినిగింది, దాంట్లో రెండు బండిల్స్ ఉంటాయి, అంటే ఎలా జినిగింది, ఫీమర్ వైపు జినిగిందా, టిబియా వైపు జినిగిందా, కంప్లీట్గా జినిగిందా, పార్షియల్గా జినిగిందా, ఏసీఎల్ ఒక్కటే జినిగిందా, మెనిస్కస్ కూడా జినిగిందా, లేదా ఏసీఎల్తో పాటు పీసీఎల్, ఎంసీఎల్, అదర్ లిగమెంట్స్ ఏమైనా జినిగినాయా లేదా. సో మొత్తం మనకి అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది. సో వన్స్ పేషెంట్కి ఇంకా ఇన్స్టెబిలిటీ ఉంది, కాలు తప్పిపోతుంది, పక్కకు పోతుంది అన్నప్పుడు సర్జరీ ప్లాన్ చేస్తాం. సో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, ఏసీఎల్ లిగమెంట్ ఎలా రీకన్స్ట్రక్షన్ చేస్తారు. సో ఏసీఎల్ లిగమెంట్ ఎలా రీకన్స్ట్రక్షన్ చేస్తామంటే, ఇక్కడ నార్మల్గా న్యాచురల్గా మనకి లిగమెంట్ మన బాడీలో సెమీటీ, సెమీ టెండినోసిస్ అండ్ గ్రెసిలిస్ అనే టెండాన్స్ ఉంటాయండి. వాటి నుంచి మనం గ్రాఫ్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఏసీఎల్ లిగమెంట్ లాగా దాన్ని తయారు చేసి, నార్మల్ ఏసీఎల్ లిగమెంట్ ఎలా ఉంటుందో అనటమికల్ డ్రిల్ హోల్స్ అంటే అనటమికల్ పొజిషన్లో దాన్ని ఫీమర్ దగ్గర, దాని ఫుట్ ప్రింట్ దగ్గర, అలాగే టిబియా దగ్గర దాని ఫుట్ ప్రింట్ దగ్గర దాన్ని డ్రిల్ చేసి రెండు హోల్స్ వేసి ఆ సైజుకి తగ్గట్టు, గ్రాఫ్ట్ సైజుకి తగ్గట్టు ఇక్కడ డ్రిల్ చేసుకొని దానికి తగ్గట్టు, ఇది డిఫరెంట్ సర్జన్స్ ఒపీనియన్స్. యూజువల్గా ఫీమర్ వైపు ఎండో బటన్, టిబియా వైపు ఏమో స్క్రూ పెట్టి ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో కొన్ని కొన్నిసార్లు టిబియా వైపు పెట్టే స్క్రూల్లో మళ్ళీ కరిగిపోయే స్క్రూస్ కూడా ఉంటాయి, బయో స్క్రూస్ అని అంటూ ఉంటాం. కొన్ని కొన్నిసార్లు టైటానియం స్క్రూస్ వాడతాం, అది మళ్ళీ వివిధ కారణాల బట్టి ఆధారపడి ఉంటుంది. గ్రాఫ్ట్ ఇదే గ్రాఫ్ట్ వాడాలనేం లేదు, చాలా రకాల గ్రాఫ్ట్స్ ఉన్నాయి. యూజువల్గా ఎక్కువ మంది హ్యామ్స్ట్రింగ్ గ్రాఫ్ట్స్ వాడుతుంటారు, మిగతా గ్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. BPTB గ్రాఫ్ట్ అంటారు, బోన్ పటిల్లార్ టెండాన్ బోన్ గ్రాఫ్ట్ అని. సో అది కూడా వాడచ్చు, ఇంకా చాలా రకాల గ్రాఫ్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక రికవరీ విషయానికి వస్తే, ఇమీడియట్గా వాళ్ళకి సర్జరీ చేసిన పక్క రోజు నుంచే నడిపించడం జరుగుతుంది, ఇఫ్ ఇట్స్ ఓన్లీ ఏసీఎల్ టేర్. సో వాళ్ళు ఇక మళ్ళీ వాళ్ళు గేమ్స్ ఆడడానికి అరౌండ్ రఫ్గా అరౌండ్ 10 మంత్స్ టైం పడుతుందని చెప్తాం, బైక్ డ్రైవింగ్ గేమ్స్ లైక్ క్రికెట్ ఆడడానికి వీటికి. అంటే లిగమెంటైజేషన్ ప్రాసెస్ అనేది టైం పడుతుంది, ఎవ్రీ మంత్ ఈ యాక్టివిటీస్ చేయాలనేది ఉంటుంది. నడవడానికి, ఆఫీస్ వర్క్ చేయడానికి అయితే నెక్స్ట్ డే నుంచే చేయిస్తాం, ఇఫ్ ఇట్స్ ఓన్లీ ఏసీఎల్ టేర్. అలా కాకుండా ఎంసీఎల్ కూడా జరిగింది, లేదా రూట్ రిపేర్స్ కూడా చేశాము, అలాంటప్పుడు వాళ్ళని బరువు పెట్టనీయమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ రిపేర్ అయింది, మెన్స్కస్ రిపేర్ అయిందంటే వాళ్ళని బరువు పెట్టనీయము, తర్వాత నీ బెండింగ్ కూడా జాగ్రత్తగా చేయిస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఏసీఎల్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ పాత రిపోర్ట్స్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.